అంతా బాగా జరిగింది. ఎన్నిసార్లు తిరుపతి వచ్చానో గుర్తులేదు. చాలాసార్లు చిన్నప్పటి నుంచి నేను 10th క్లాస్ పాస్ అయితే ఫస్ట్ టైం మా మేనమామ తీసుకొచ్చారు ఇక్కడికి. కొరటాల శివ ఉన్నాడు కదా మా మేనరుడు, వాడి నాన్నగారు కొరటాల మోహన్ రావు మా మేనమామ, ఆయన ఫస్ట్ టైం తిరుపతి తీసుకొచ్చి ఇదే కోనేరులో గుడ్డు తీసాక అక్కడే నెలలో ముంచి నన్ను ఇక్కడ దీవెని తీసుకొని తీసుకెళ్ళాడు. మా మేనమామ దీవెనలో ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఈరోజు ఇన్నేళ్ళు 30-40 ఏళ్ళ దాకా దగ్గర దగ్గర సినిమా ఇండస్ట్రీలో స్వామివారి దయ, ప్రేక్షకుల దయ, పరిశ్రమ దయ సంతోషంగా ఉన్నా. సినిమాలు ఉన్నాయి, 7 సినిమాలు ఉన్నాయన్న. నేను హీరోగా సినిమా చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజు, ఇప్పుడు రీడికార్డింగ్ జరుగుతుంది. దాని కాకుండా ఇంకొక హీరోగా మాది హీరో ఫిల్ము, మళ్ళీ హీరోగా ఇంకొక సినిమా చేస్తున్నా. ఈ మహేష్ బాబు లాంటి మన సర్కారు వారి పాట ఇలాంటి ఫిల్ములు 5-6 చేస్తున్నా, టీవీ షో 2-3 చేస్తున్నా, ఇక ఏ పని ఉంటే ఆ పని చేస్తా. ఏ పని ఇచ్చినా ఏ పనుకు మీరు ఎవరికైతే వాటర్లో పెట్టినా పని చేస్తుంటా, అదే ఓపుకున్నంత వరకు పని చేయాలని అదే కోరిక. మీరు బాగా బిజీ అండి, సీరియల్ కూడా.